అదే జయమని అడుగుతున్నారు కదా, అది జయమని కుటుంబాలు అడిగితే ఎలా ధర్నా చేసిన వాళ్ళని వాళ్ళు వచ్చిన వాళ్ళని 39 మంది పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేస్తావు, 10 మందిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తావు. ఎలా ఆ బిడ్డలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు కదా, పేదవాళ్ళు కదా, చాలా కష్టపడి ఎగ్జామ్లు రాసి ఫిట్నెస్ టెస్టులు పాస్ అయ్యి ఎలా జాబులు తెచ్చుకున్న వాళ్ళ కడుపు మీద ఎందుకు కొడుతున్నావు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలంటే నీకు ఎందుకు అంత కోపము? నువ్వేమో ఎలక్షన్ల ముందు జాబులు ఇస్తా అని చెప్పినావు, ఈ డిసెంబర్ వచ్చే వరకు 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పినావు, కానీ ఉన్న జాబులని ఇలా ఉడగొడతా ఉన్నావు. ఇది అనామి ప్రవర్తన. నిన్న కేటీఆర్ గారి ఇంటి ముంగట మా శాసనసభ్యులు, మీరు ఏ యాంగిల్లో కూడా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు, అడిగి పోయి మీరు ఏ యాంగిల్లో అసలు సర్చ్ వారెంట్ లేకుండా ఎట్లా సర్చ్ చేస్తారని మేము అడిగితే, ఇలా ఒక సీనియర్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఒక దళితుడు బాల్కా సుమన్ గారిని పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నూకేస్తారానే, ఎందుకు దళితులు అంటే మీకు కింద చిన్న చూపా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడిని, ఒక మాజీ శాసనసభ్యుడిని, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన మాజీ విప్ అయినా ఆయన ఎట్లా నూకుతారా? మీరు ఇష్టం ఉన్నట్టు ఆయన చేసిన తప్పేంటిది? ఆ నూకిన పోలీస్ ఆఫీసర్ల మీద, ఆయనని వల్గర్గా తిట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద ఇలా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలే? ఎందుకు పెట్టద్దు? ఎట్లా నూకుతారా? అంతా మీ ఇష్టమా? నేనైతే మళ్ళా మళ్ళా చెప్తున్నా పోలీస్ ఆఫీసర్ల అందరికీ, మీరు రిటైర్ అయినా కూడా, మీరు ఏడ పనుకున్నా, మీరు రిటైర్ అయినా కూడా నేను రిటర్న్ అయినా కూడా రిటైర్ అయినా కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని ఇచ్చిపెట్టాం ఇలా ఇబ్బంది పెట్టడం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ అలా ఎవడెవడో ఏడ పోస్టింగ్ చేస్తుండో ఏం చేస్తుండో రేపు మొత్తం మాకు తెలుస్తుంది, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి మీ ఎవ్వరిని కూడా ఇచ్చిపెట్టామని చెప్పి కూడా తస్మాత్ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండరు, మీరు కూడా మీ హద్దులు మీరు మీరు పనులు చేస్తే మాత్రం మంచిగుండదని చెప్పి మీకు అందరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ డ్రగ్స్ పెట్టే ఇవాళ మాత్రం యావత్ మీడియాకి మళ్ళా చెప్తున్నా, అన్నిలు విసిరిన సవాల్ని నేను స్వీకరించినాం. ఇవాళ 8 గంటల వరకు మేము రెడీగా ఉంటాం, ఏడికి రావాలని చెప్పుర్రి. చెప్పకపోతే బిడ్డ మళ్ళీ మంచిగుండదు, మళ్ళా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. మీరు పెట్టకపోతే ఇవాళ మీ ఎమ్మెల్యే మీ పార్లమెంట్ సభ్యులు అందరు రావాలి, నీతో పాటు నీ పక్కన కూర్చున్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళతో పాటు నీతో పాటు మీ పార్లమెంట్ 8 మంది పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు మీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు రావాలి. ఇలా టాప్ డాక్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ అయిన నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలోనే మీరు ఏ హాస్పిటల్లో తీసుకుపోదామంటే వాళ్ళని రమ్మందాం. మొత్తం లైవ్ మీడియా.